అయ్యా, తమ తమ్ముడు గారు ఎదురింటి అమ్మాయి గారు దొరికిపోయారయ్యా. దొరికారా? చాలా థ్యాంక్స్ అప్పస్వామి, నీ మేలు మర్చిపోలేదు. నేను పట్టసేవ తీర్థానికైనా రాజమండ్రి వెళ్ళానండి అయ్యా. వాళ్ళు పోలవరం వైపు లగెత్తుంటే లడక్కడ పట్టేశారు. లోపల ఉన్నారా? అదేనండి అయ్యా తమాసా. అయ్యా, నా సర్వీస్ లో 16 మడ్డలు చేసిన పచ్చి కేడీలు కూడా నా పట్టి ఇడిపించుకోలేకపోయారండి అయ్యా. కానీ ఈ పిల్లగాళ్ళు ఇట్టే తురుమన్నారు, అదే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అన్నయ్య, ఇంట్లోంచి పారిపోయి వచ్చేసినందుకు నన్ను క్షమించన్నయ్యా. పశువుని మర్చిపోవడమే కాదు, తనని క్షణం వదిలి ఉండడం కూడా నాకు అసాధ్యం అయిపోయింది. ఆడవాళ్ళంటే గిట్టని తమ్ముడికి, మగవాళ్ళంటే పడని లావణ్య గారి చెల్లెలకి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి జరగదని మా బాధ. అందుకే ఈ జన్మలో దూరమై బతకడం కంటే చచ్చిపోయి వచ్చే జన్మలోనైనా ఒకటి కావాలనుకుంటున్నావన్నయ్య. ఈ ఉత్తరం చదివేలోపే మా శవాలు ఎక్కడో తేలుతాయి. దయచేసి మా శవాల కోసం నువ్వు వెతికించొద్దన్నయ్యా. నా శవాన్ని చూసి నువ్వు తట్టుకోలేవన్న భయంతో చచ్చిపోవడం కోసం చాలా దూరం పారిపోయావు. అన్నవైనా నన్ను తండ్రిలా పెంచిన నీకు ఇవే నా చివరి నమస్కారాలు. ప్రభు నీ ప్రజల మీద పర్మనెంట్ గా నిలిచిపోయే రోజు వచ్చిందమ్మా. ఈ ఒక్కరాత్రి నీకు చీకటి, తెల్లారేసరికి నీ జీవితంలోకి కళ్ళు మిరుమిట్లు కొలిపే వెలుగొస్తుంది. ఆ పూచి నాది. జరిగింది ఇది అని నేను చెప్పేసరికి రామారావుకి దిమ్మ తిరిగినట్టయింది లావణ్య. కళ్ళం పడి నీళ్లు పెట్టేస్తున్నాడు అనుకో. పోన్లేమ్మా, మా ఇంట్లో చేరాక మీ ఇద్దరి మధ్య చక్కటి కుదిరిందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందమ్మా ఈ స్వీట్ కూడా తిను. వద్దండి అన్నయ్య గారు. మా వసు కృష్ణ పెళ్లి చేసుకుంటే తిరిగి రావద్దని వాళ్ళకి స్ట్రాంగ్ గా చెప్పించారు కదా. వాళ్ళు ఆ పని చూసుకుని రేపే రెండో తిరిగి వస్తారు, నువ్వేం భయపడకు. నీకు ఆ స్వీట్ వద్దా? ఇది కూడా వద్దు కదా. చాలా థ్యాంక్స్. అయితే తొందరలో ఇలా దంపతి భోజనాల్లో 4 జంటలు ఉంటాయన్నమాట. మన 2 జంటలు కృష్ణ వసు, లావణ్య రామారావు గారి జంటలు. 4 లక్ష్మి గారు, 5. త్వరలోనే మా జ్యోతిని కైలాసానికి పని జరిపించేస్తున్నాను. చాలే ఊరుకోండి. మన జ్యోతికి ఆ ఉద్యోగం సద్యోగం లేని బికారావుని చేసుకునే కర్మ ఏమిటి? మూగ పిల్ల, మనసు తెలిసి మసులుకో. ఇలాంటి జాగ్రత్తలన్నీ నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకో. ముహూర్తం మాత్రం త్వరలో పెట్టించు, కాకపోతే నీ పెళ్లికి నేను రావటం కుదరదు. మా ఆవిడని మీ పెళ్లికి రాకుండా చూసుకోవడానికి నేను అక్కడ కాపలాగాయాలి కదా. నేను ఎక్కడున్నా నా ఆశీస్సులు మేమంటే ఎప్పుడు ఉంటాయి. ఏం కావాలండి? నిద్రమాతలు కావాలండి. ఎన్ని కావాలండి? వందండి. వంద? అవునండి. మరి ఇద్దరం చచ్చిపోవాలంటే ఆ మాత్రమైనా కావాలి కదండి. అలాగేనమ్మా, ఇస్తా ఉండండి ఒక నిమిషం. అమ్మో, పోలీసుకి ఫోన్ చేస్తాడు. ఇది ఊరు చివరి, మనం ఈ బావిలోకి దూకేస్తే 2 రోజులు దాకా మన గురించి ఎవ్వరికీ తెలియదు. అయితే దూకేద్దామా? ఓకే, కమ్ ఆన్. రెడీయా? 1 2. ఆగు, ఫ్రీ అనుకో. ఏ, ఇందులో కప్పులు ఉన్నాయి. తెల్లవారితే పంచమి, శుక్రవారం, స్వాతి నక్షత్రం, ఉదయం 9 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది నాయన. బాబు రండి, రెండు ఆసనాలు వేసుకుందాం. రండి రండి రండి. ఆహా, తమకెంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి మహాప్రభు. తిత్తి దేస్త, నువ్వు వాసనయ్యి. కవి ఇప్పుడు కాసేపుగా వింటాను. నేను చెప్పను. ఏ కథ వినడం మానేశా? కాక హోటల్ పెట్టుకుంటా. కాక హోటల్? దాని మీద మన కాడు గొప్ప కథ ఉంది. చెబుతా ఇనుకో. తెర వేగవం గాని హీరో
ఓ కాక ఓట్లు పెట్టాలని చూస్తాడు. దానికోసం బజార్ వెళ్ళి అడో బజార్ వెళ్ళి కుంపటి బొగ్గులు కిరసనాయిలు గ్లాసులు చెంచాలు అంటూ లిచ్చిన ఒక కడుపులో దేవుతుంది. నేను వస్తా కవే. నువ్వు నా కథ వినకపోతే నీ ఇంటి అద్దె నెలకి 200,000 చేస్తా. ఇలా లాభం లేదురా పింజారి విధవ, నీ శవాన్ని నిలబెట్టి తగలయ్యా. నీ పిండం పిచ్చుకులెత్తుకుపోను. సిటీ బస్సుకి అమెరికాకి టిక్కెట్ ఇమ్మనేవాడు మోహన్ నువ్వును. ఇంకో గంటలో అంటే సరిగ్గా సింహాచలం కొట్టే 9వ గంట నీ నెత్తిన సుత్తెట్టి కొట్టి ప్రజాకంటకుడైన ఓ దుర్మార్గుడిని హతమార్చి జైలుకెడతా. ఇది సరిగ్గా ఊర్ని ఆనుకున్న ఫలం. ఇంకో 6 మైళ్ళలో వైజాగ్ ఉంది తెలుసా. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? మాత్రమే మందే లేదు. ఇలా ఇందా ఈ డబ్బాలో మందు మరి కాస్త కలిపి జల్లు. అరే ఏడక డబ్బా పడితే ఇది పొలాల్లో చల్లే విషయం, దీన్ని తాగేద్దాం. అమ్మో చేదుగా ఉంటుందేమో. కాదు, తీయగా తేనె పానకల్లా ఉంటుంది. కొట్టనంట అన్నయ్యకి ఇష్టం లేని పనిచేస్తున్నాం. కనీసం అన్నయ్యకి ఇష్టమైన 9వ గంట మోగే వరకైనా ఆగి తర్వాత తాగేద్దాం. నిన్నంతా వెతికాను జ్యోతి, మన జ్యోతి కనిపించడం లేదండి. వాళ్ళ స్నేహితురాలు పెళ్లికి వెళ్తారంటే ఇందాకే జ్యోతికి ఇంకో అమ్మాయిని తోడిచ్చి పెళ్లికి పంపాను. పెళ్లికి పంపారా? ఈ పాటికి అక్కడ పెళ్లి ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతుంటాయి. కాసేపట్లో ఇద్దరు కలిసి వచ్చేస్తారు. కూర్చోండి బాబు, నమస్కారం చేసుకోండి. ఓం. వద్దు వద్దు వద్దు. ఏమిటి మాట్లాడుతుంటే మధ్యలోనే పారిపోయి వచ్చేసావు? అంత ధైర్యం వచ్చిందా నీకు? ఎన్నాళ్ళు నువ్వెంత తోసం చెప్పినా పడున్నానే, ఇక లాభం లేదు. ఇట్లా ఏం తోచనప్పుడల్లా నేను రౌడీల్ని కొట్టినట్టు నువ్వు నన్ను తిడతా ఉంటే తింటా పడుండలేను, రెచ్చిపోతా. ఇంకో గంటాగు. మా గురువు గారికి ఇష్టమైన 9వ గంట సింహాచలం గాడు కొట్టగానే నిన్ను పచ్చడి చేస్తా. ఏమియా సింహశేలమయ్యా, నువ్విట పైస సంపాదన లేకుండా కొంపులు పడి తయారుగా మేతుంటే ఈ కోపం నేను చేయలేనియా? నిన్నొగ్గసి ఏరు కొడితే నేసిపోతా. నీ సావు నీ సావియా. వస్తారులేమ్మా, ఇహను ఇప్పుడు రామారావు గారు వచ్చి తలుపు కొడతారు చూస్తుండు. ఆ ఎదిరింటి రామారావు గారు తమకి ఉత్తరాది 9:30 ఇచ్చిమన్నారమ్మా. 9 దాటకు వచ్చినానంటే ఆ ఆసనం లేచి అయినా నన్ను పట్టుకుని చంపేస్తాడని ముందే వెళ్ళిపో వచ్చిసినానమ్మా. తీసుకోండి అమ్మా, బేగి పారిపోవాలా. ఇదిగో పోర్టు బ్యాను ఉన్నా, ఏడు ఉన్నా. అయ్యి బాబోయ్, తమరు ఇక్కడే ఉన్నారా? పైకి రా. నాన్న రాను, నాన్న రాను బాబోయ్, తమ జోలికి రాను. అసలు ఇంక పేటకే రాను. నాన్న రాను బాబోయ్, ఇట్లా వెళ్ళిపోతాను బాబోయ్ బాబోయ్. సౌభాగ్యవతి లావణ్యకి నాదో విచిత్రమైన జీవితం. నా వల్ల నా తమ్ముడు చచ్చిపోయాడు. నా వల్ల నీ జీవిత నాశనం అయిపోయింది. నా వల్ల మరెవరికో కాదు, నాకే సుఖం లేదు. అందుకే సింహాచలం 9వ గంట కొట్టగానే నేను ఈ లోకాన్ని విడిచి. అయ్యో 9 అవుతుంది. పడండి. ఒకటి త్వరగా నీ శివ త్వరగా వస్తానని సింహాచలం కొట్టే 9వ గంటంటే తనకు సెంటిమెంట్ రాశాడు కదా రాడు. అసలు సింహాచలం గంటలు కొట్టుకుని ఆపితే కసేపు నువ్వు గంటలు కొట్టాలి. ఇవాళ నా పిల్ల నాకు చాలా అవమానం చేసింది అయ్యా, దాన్ని చాలా బాధ వేయాలయ్యా. నన్ను ఒకేలేయా ఒకేలేయా. వావ్
అయ్యో పల్లకుండి పల్లకుండి నైనా మూర్తం టైం అవుతోంది. ఒక్క నిమిషం అండి, పట్టుకో కళ్ళు పట్టుకో. లేపై లేపై ఎనిమిది తీయండి, తొందర పడకండి, ఏదో చేసుకోకండి. రామారావు తొమ్మిదేళ్ళ సింహాచలం 9వ గంట కొట్టడేంటి? సింహాచలం ఇంకా 9వ గంట కొట్టలేదేమిటో. నేనే మహాశుక్తిని, నన్ను శుక్తి పెట్టి కొట్టి సంపేయాలని చూస్తావా? నీకిదే సరైన చిత్త. ఇప్పుడు ఇంకో కసేవుతాను, ఇరుకో. గుణాశాల 116 దొంగలు వెనకాల పడ్డాడు. వాళ్ళు ఏ దేశాలు తిరిగారో తెలుసా? వద్దు మహాప్రభు, నా తెలియదు. తిట్టి చేస్తా ఇను. రాజస్థాను, పాకిస్తాను, బెలూచిస్తాను, ఆఫ్ఘనిస్తాను. 9 గంట మాగదే. అవి చూస్తున్నారు. ఏం చేయను నాయనా, నాకు వచ్చిన పెళ్లి మంత్రాలు చదివేశాను, పునఃసంధాన మంత్రాలు చదివేశాను, బారసాల మంత్రాలు చదివేశాను, చివరికి ఆర్థిక మంత్రాలు కూడా చదివేశాను. ఇక నాకు వచ్చినవి అక్కలు ఎక్కాలు మాత్రమే. నువ్వేవో తాడి కట్టినట్టున్నావా? అది కాదండి, ఇంకా 9 అవ్వలేదు. అయినా నా గడియారంలో 9:10 అయింది. మీ టైం నా లెక్క కాదండి. సింహాచలం 9 గంటలు కొడితేనే 9 లెక్క. సరే కానీ అలా కానీ 2, 2, 4, 2, 4, 2, 4, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. ఉగాండా, జింబాబ్వే, జమైకా, ఈజిప్టు, కాంగో, బోట్స్వానా, జెనీవా, ఖతారు, పూనీ, ఖనా, బెహరిన్ను, కువైటు, లావోసు, ఫిలిప్పీన్సు, ఫిన్లాండు, ఐర్లాండు. బాబు నువ్వు సీతారామారావు గారు తమ్ముడు కదూ. న్యూజిలాండు, సూడాను, మారిషస్, భూటాను, నేపాల్. ఏందయ్యా కవిట్ల అయిపోయావు? ప్రపంచాలు ప్రారంభించాలి కదా, ఇండియాకి ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదు అయిపోయారు. ఆ విషయం తెలిసే వచ్చా. మీరు అవ్వండి, అవ్వండి. ఏమయ్యా ఆసనం? ఏం ఆసనం అయ్యా? శీర్షాసనం. ఏం శీర్షాసనం అయ్యా? తిట్టి చేస్తా. ఏ చుట్టి అయ్యా, అమ్మ అమ్మో, ఇదేం శీర్షాసనం అయ్యా? నన్ను నొగ్గేయండి అయ్యా, నన్ను సంపండి అయ్యా. అమ్మా అయ్యా, అమ్మా అబ్బా, ఏమయ్యా శీర్షాసనం అయ్యా? ఏమయ్యా ఇది సన్నాసి? ఇదిగో మంత్రాలు చదవడం లేదు, నన్ను సన్నాసి చండాలడం అంటే ఊరుకోనప్పాయి. మిమ్మల్ని కాదండి, వాడి పేరది ఏంటి సన్నాసి? ఎటు గారు ఊరుకోసుకోబోతున్నారు బాబు, ఎవరు తలుపుకుంటే తీయటం లేదు. ఆ పురుష ద్వేషి సమాజాలు, పిల్లలు పారిపోటాలు, అవన్నీ నీలో మార్పు తేవాలని మేము ఆడించిన నాటకాలు రా. దండాలన్నయ్యా, మీ తమ్ముడు గారు మా పొలంలో ఇసుకు తినబోతా ఉంటే పట్టుకొని తీసుకొచ్చానండి. కృష్ణ అన్నయ్య, ఇంకెప్పుడు ఇలాంటి అగాచ్యం తలపెట్టుకున్నా? నీకు వసుకి నేను పెళ్లి జరిపిస్తానరా? అయ్యా అయ్యా, అమ్మయ్యా కులాసాగా ఉన్నారు కదా, మీ గురించి మా పాకింటా లేదో అనుకుంటుంటే ఇది మేము కంగారు పడి పరిగెత్తుకొచ్చాం. ఫోన్లండి,
దేవుడు ఉన్నాడు. కృష్ణ పెళ్లి జరగలేదు సార్. బాస్ ఆత్మహత్య చేసుకోబోతున్నారని సన్నాసి చెప్తే పెళ్లి సగం ఆపి ఇలా పరిగెత్తుకుంటూ ఇంకెవరు ఇక్కడ మాట్లాడటానికి వీలేదు. త్వరలో వేళ పెళ్లి మాత్రమే కాదు, మూడు పెళ్లి జరుగుతాయి. రావుడు లావణ్య, కృష్ణుడు వసు, కైలాసం జ్యోతి దంపతులు అవుతారు. కవి అయ్యా, ఆళ్ళు మూడు పెళ్లిళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే నా బుర్రలో ఓ గొప్ప కథ మెరిసిందయ్యా. చెబుతా ఇంకో వద్దు మహాప్రభు వద్దు. నువ్వు నా కథ ఇంటే నీ ఆరు నెలల అద్దె బాకీ వదిలేస్తా. ఇది కథ చెప్పడం కాదు బా, వెండమేగా వెళ్ళండి వెళ్ళమంటుంటే. తెర తీయంగానే ఓ ఇల్లు, ఆ ఇంట్లో ముగ్గురు అబ్బాయిల పెళ్లిళ్ళు జరగబోతున్నాయి. ఆళ్ళు శుభలేఖలు రాస్తున్నారు. ఆళ్ళు రాస్తున్న పేర్లు ఏంటంటే చింత ఎంకయ్య, ఎంకా తాతమ్మ, తాత ఓబులేసు, ఓబుల గంటయ్య, కంట పెంటయ్య, పెంట గురవయ్య.